నువ్వెందుకొచ్చావు? మేడం, నేనుగా రాలేదు. సుబ్రాజుకి రూట్ డైవర్ట్ అయింది, అతనే మేడంని తీసుకెళ్ళమన్నాడు. ఇదిగో, మీరు కావాలంటే అతనితో డైరెక్ట్గా మాట్లాడండి మేడం. ఏ సుబ్బు, ఏ ఉండు, నేను మేడంకి ఇస్తాను. హలో. సారీ మేడం, రూట్ మారింది. ఈవేళ ఒకరోజు అడ్జస్ట్ చేసుకోండి. చూడు, ఇదేమి అంత సేఫ్టీ కాదు. మేడం, ఇది ఆఫీసు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఇక్కడ ఒక కారు ఫ్రీగా లేదు, అందువల్లే రాఘవను పంపించాను. ప్లీజ్ మేడం. ఆ రోజు పొరపాటు చేశాను మేడం, సారీ. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తావా? అదిరింది గురు, నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? నేను చెప్పాను కదా. ఎప్పుడు? ఇప్పుడు, ఇప్పుడే. బ్రదర్, ఒరిజినల్ వాక్ విల్ ఆల్వేస్ లాస్ట్. ప్రారంభమే అద్భుతంగా ఉంది. నిజమైన సంగీతం ఎప్పుడు గెలుస్తుందో ఏంటో. అవును సార్. థ్యాంక్ యూ సార్. మణి, ఒక ప్రోటీన్ షేక్. బాయ్. ప్రోటీన్ షేక్ మనకెందుకు? ఎస్ మేడం, నేను చెప్పానుగా ఇప్పుడు చెన్నైలో ఉన్నానని. ఊరికి రాగానే బిల్ కడతాను, సరేనా? ఏంట్రా? రే, నేను మాయకి ఫోన్ చేస్తే వెళ్ళట్లేదు, ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. రే, నేను కూడా నేనంతా ట్రై చేశాను రా, తను ఫోన్ తీయలేదు.
వర్క్ టెన్షన్లో తీయలేదేమో. ఒకసారి వెళ్ళి చూడరా. నువ్వు వరీ అవ్వకు, నేను వెళ్ళి చూస్తాను. నేను ఈరోజు ఈవినింగ్ ట్రైన్ ఎక్కిస్తానని చెప్పు. ఛా, నువ్వెవరు? నేను డాక్టర్ రాయిని. ఏంటి సార్? మీరు ఇక్కడే ఉంటున్నారా? లేదు సార్, ఇది నా ఫ్రెండ్ ఇల్లు. నేను తన వైఫ్ను కలవడానికి వచ్చాను. తన వైఫ్ పేరు మాయే కదూ? అవును సార్. విషయం ఏంటి సార్? మీరు కొంచెం స్టేషన్కి రావాలి సార్. ఏంట్రా? రే, నువ్వు వెంటనే బయలుదేరి రారా. నేను చెప్పానుగా ఈరోజు సాయంత్రం ట్రైన్ ఎక్కుతానని. ఏంటి విషయం? చెప్తే విను. చాలా ముఖ్యమైన విషయం. నువ్వు ఫ్లైట్ పట్టుకుని వచ్చే, నేను టికెట్ బుక్ చేసి పిఎన్ఆర్ నెంబర్ పంపిస్తాను. నువ్వు కొంచెం త్వరగా రారా. ఏంటో చెప్పరా? నువ్వు త్వరగా రారా, నువ్వు రాగానే చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ రాయ్ ఏ ఫ్లోర్లో ఉన్నారు? ఏమైంది అమలు? మాయా ఏది చెప్పు. ఏంట్రా మాయాకేమైంది? నువ్వు రారా. ఈయన ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్. ఇలా కూర్చో. హర్ష, నేను చెప్పేది విని మీరు ధైర్యంగా ఉండాలి. సార్, ఒక ప్రాబ్లం. ఏంటయ్యా? బాడీకి తలలేదు. తలలేదా? ఈ సంగతి ఫోన్లోనే చెప్పొచ్చు కదా. ఓ మనిషిని భయపడడం కోసమే తలలేని ముండాన్ని చూపించడానికి పిలిచావా? అంటే మేమంతా మనుషులం కదా. మాటకు మాట చెప్పడం కాదు, ఆ విట్నెస్ ఎవరో ముందు చెప్పు. ఇదిగో వీడే బాడీని ముందు చూసింది. ఏ, నాతో చెప్పిందంతా సార్కి చెప్పు. చెప్పరా? అరవకు, అసలే వాడు భయంతో వణికిపోతున్నాడు.
నువ్వింకా బెదిరిస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. సరే, ఇది బాడీతో దొరికింది.